Disha Act 2019 పై గుంటూరు నుంచి స్పెషల్ డిబేట్ ఉంటుంది. స్టే విత్ us. నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. నేను హిమబిందు. ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 డిబేట్ చూస్తున్నాం మనం ప్రస్తుతం. వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ నంబూర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనతో పాటు ఉన్నారు. దిశ యాక్ట్ ఎలా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సొసైటీలో ఎలాంటి చేంజ్ రావాలి అనే అంశాల గురించి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం మనం చేస్తున్నాం సాక్షి టీవీ తరపు నుంచి. వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తోంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళని పలకరిద్దాం. దిశ యాక్ట్ ఎలా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దిశ యాక్ట్ గురించి అంతా వినే ఉంటారు కదా, డిబేట్ జరుగుతోంది, ఎలా అనిపించింది యాక్ట్ చూసినప్పుడు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో చేంజెస్ రావాలి. మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ సొసైటీలో ఎలా మెలగాలి, అసలు మన దేశం గురించి సొసైటీ గురించి వాళ్ళకి తెలియాలి. ఎట్లా ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. పిల్లలు ఉన్నారు, పిల్లలు యాక్చువల్లీ నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, 4th క్లాస్ బాబు దిశ యాక్ట్ గురించి, యాక్ట్ రాకముందు హీస్ జస్ట్ 4th క్లాస్, తను ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాడు, సార్ మీరు మాకు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని అక్క చెల్లెల్లా చూడటం నేర్పించండి, మాకు స్కూల్ లెవెల్లోనే మాకు ఇట్లా ఉండటం, మేము చక్కగా ఉండటానికి మాకు నేర్పించండి అని 4th క్లాస్ బాబు చెప్పినప్పుడు ఇంత పెద్ద ఏజ్ వచ్చిన పిల్లలకి ఎందుకు అర్థం కావట్లేదు. అది ఎక్కడ ఉంది, వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్లోనా లేకపోతే సొసైటీలోనా పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల అనేది మనం చూసుకోవాలి. సో సొసైటీ అనేది ఫస్ట్ చేంజ్ రావాలంటే అది మన ఇంట్లోంచి మొదలు అవ్వాలి అని, మనం ఫస్ట్ మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. మన పిల్లలు బాగుండాలి, రేపు పెద్దయ్యాక మన పిల్లలు ఇట్లాంటి ఒక కేసులో ఇరుక్కోకూడదు అని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు అవనియండి, మగపిల్లల తల్లిదండ్రులు అవనియండి. మగపిల్లలకి ఏమో అరే నాన్న నువ్వు అట్లా చెయ్యొద్దు, ఆడపిల్లలంటే ఇది తల్లితో సమానం, ఒక అక్కతో సమానం, భారతదేశంలో ఆడపిల్లని పూజిస్తారు, ఏ దేశంలో లేని ఇది, మన ఓన్లీ మన ఇండియాలో ఆడపిల్లని ఒక దేవతలా పూజిస్తారు, అట్లాంటి కంట్రీలో ఉన్నాం మనం అని చెప్పి మగపిల్లలకి నేర్పించడం, ఆడపిల్లలకి అమ్మ నువ్వు ఇలా పద్ధతిగా ఉండు, నువ్వు ఇట్లా ఇట్లా ఉండకు, అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమందికి నువ్వు ఇట్లా పద్ధతిగా ఉండమ్మా, ఎవరైనా కదిలిస్తే నువ్వు ఊరుకోకు, వెంటనే ఎట్లా ఉండాలి అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎట్లా ఉండాలనేది పేరెంట్స్ నేర్పించుకుంటూ ఉండాలి. అట్లా చేస్తే యాక్ట్స్ అనేవి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఇప్పుడు ఆయిషా కేసు ఉంది, ఆయిషా కేసులో యాక్ట్ అనేది ఇంకా యాక్ట్ లేదు తనకప్పుడు, ఇప్పుడు ఉన్న యాక్ట్లు అన్నీ పెట్టినా కానీ తన కేసు ఇంకా అవ్వట్లేదు. యాక్ట్స్ అనేవి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో మనుషుల్లో, మనుషుల ప్రవర్తనలో మార్పు రావాలి, మైండ్ సెట్స్లో మార్పు రావాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆడపిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మగపిల్లలు మోస్ట్ ఇంపార్టెంట్గా ఎవరిని చూసినా అరే మన తల్లి అన్న భావన వాళ్ళ మైండ్లోకి వస్తే కానీ ఇవన్నీ ఆగవు. రైట్ రైట్. సో యాక్ట్ ఉంది, సొసైటీలో మార్పు రావాలంటుంది. అయితే చాలామంది కఠినమైన శిక్షలు ఉంటే కనుక మార్పు వస్తుంది అంటున్నారు. ఈ యాక్ట్లో ఉరిశిక్ష వరకు ఖచ్చితంగా కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉంటే వేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సరిపోతుంది అనేది ఒక క్వశ్చన్. సో అంతకు మించి శిక్ష చేయాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎవరు మాట్లాడతారు? దిశ యాక్ట్ అనేది బాగుంది కానీ నాకు తెలిసి ఫస్ట్ నేను రేప్ అని అత్యాచారం కానీ ఇవి విన్నదైతే 2012లో నిర్భయ అది జరిగినప్పుడే, నాకు అప్పుడే లోకం తెలిసింది, అప్పుడే ఫస్ట్ టైం వింది. కానీ అంత పెద్ద యాక్ట్ అనేది వచ్చినా ఇంకా జరుగుతున్నాయి అంటే జస్టిస్ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. పనిష్మెంట్ అనేది మీకు ఇమీడియట్ పనిష్మెంట్ అనేది రావాలి. ఆ పనిష్మెంట్ ఎంత సివియర్గా ఉండాలంటే ఇంకొకళ్ళు భయపడాలి, అమ్మో అంత అంత టార్చరా, ఎందుకంటే ఆ అమ్మాయి అనుభవించిన 2-3 hours 4 hours పెయిన్ కానీ అని అన్బేరబుల్ అది. ఒక అమ్మాయి ఇప్పటికీ కూడా ఒంటరిగా బయటికి పంపించడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఇంట్లో వాళ్ళు కానీ భయపడుతూనే ఉంటారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆడపిల్లలకు కూడా, బ్యాట్ టచ్ ఏది, గుట్ టచ్ ఏది అని వాళ్ళకి ఒక అవగాహన ఉంటేనే బెటర్, అదే చెప్పాలి. థ్యాంక్ యూ. సో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేదాన్ని చాలా సింపుల్గా చూస్తారు. ఇదివరకు ఒక ఫ్యామిలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది కానీ ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఏమంటారు సార్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం? న్యూక్లియర్ ఫ్యామిలీస్తో పాటు పిల్లలు చదువుకునే దగ్గర స్కూల్స్లోను కాలేజెస్లోను టీచర్స్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. టీచర్స్ చెప్పాలి వాట్ ఈస్ గుడ్ టచ్, ఏ బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది. అండ్
బ్యాడ్ టచ్ ఉంటే మనం ఎలా రెస్పాండ్ కావాలి, ఇవన్నీ టీచర్స్ నేర్పిస్తే నేర్చుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మగపిల్లలకు కూడా మనం ఫస్ట్ నుంచే చిన్నప్పటి నుంచే ఇది కల్పించాలి. ఆడపిల్లలంటే మన అక్క చెల్లెళ్ళు తల్లి అన్నట్లు, అంటే మనం క్రియేట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ మనకి సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఈ దిశ యాక్ట్ ఎలా అనిపించింది మీకు? అంటే ఇప్పుడు యాక్ట్లో ఉరిశిక్ష పడుతుందని అంటే అది కూడా సరిపోదు అంటున్నారు చాలా మంది అమ్మాయిలు. దిశ యాక్ట్ ఇప్పుడే వచ్చిందమ్మా, ఇది ఒక చారిత్రాత్మకమైన యాక్ట్, నో డౌట్. పోలీస్ ఎంక్వైరీ 7 డేస్, జుడిషియల్ ఎంక్వైరీ 14 డేస్, 14 డేస్ లో కంప్లీట్ అవ్వాలంటున్నారు. ఏదైనా కానీ అంత త్వరగా రావటం అనేది ఇండియాలో గొప్ప విషయం. దాంతోపాటు దిశ యాక్ట్లో మనకి సోషల్ మెసేజెస్ మీద కూడా ఇది ఉంది కదా, ఏదైనా బ్యాడ్ మెసేజ్ వస్తే ఇమ్మీడియట్గా 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనేది, సెకండ్ టైం రిపీట్ అయితే 4 ఇయర్స్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, లేకపోతే ఫోన్లో వస్తున్న వీడియోస్, లేకపోతే డ్రింకింగ్, ఇవన్నీ కూడా రూట్ కాజెసే కదా. సో చాలామంది అనేది ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పడం కూడా పేరెంటింగ్లో కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని. డూ యూ అగ్రీ? పేరెంటింగ్ అనేది మ్యామ్, ఇప్పుడు ఎవరన్నా తన సన్ని కానీ తన డాటర్ని కానీ బ్యాడ్ చేయరు మ్యామ్. ఎప్పుడైనా తన కొడుకు ఇట్లా తప్పు చేస్తున్నాడు అనే దారిలో వెళ్ళినప్పుడు ఎవరైనా ఏ పేరెంట్ అయినా తన్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా మనం పేరెంట్స్ విషయంలోనే బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు మ్యామ్. అంటే పేరెంట్స్ అంత కష్టపడి మనకి జన్మనిచ్చి వాళ్ళు మనల్ని రాంగ్ సైడ్ లీడ్ చేస్తున్నారంటే నేనైతే ఒప్పుకోను ఆ విషయంలో. ఫ్రెండ్స్ అండ్ సొసైటీ అండ్ సరౌండింగ్స్ విషయంలో మనం ఇంపాక్ట్ తీసుకోవాలి. ఓకే, నేను ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి క్షణం గైడ్ చేస్తూనే ఉంటారు. ఇందాక ఎవరు అన్నట్టు ఫోన్స్ చెక్ చేయొచ్చు అబ్బాయిలని, ఇప్పటికి ఒకప్పుడు ఉన్న అబ్బాయిలకి ఇప్పుడున్న అబ్బాయిలకి చాలా తేడా ఉంది, చాలా మారారు. చాలా మంది పేరెంట్స్ కూడా అవేర్ అయ్యి ఇలా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది, అమ్మో మన పిల్లాడు ఒక్కడే ఒక రూమ్లో ఉండి ఏం చేస్తున్నాడు, వాడు రేపు పొద్దున ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటాడని ఆలోచించి వాడి ఫోన్ తీసుకొని చెక్ చేస్తారు. ఫోన్లో ప్రతిదీ బయటపడుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే మనకు పేరెంట్స్ తెలిసేది కొంత బేసిక్ నాలెడ్జ్ వరకే. కానీ వాడు చేసేది అంత ఖచ్చితంగా వాడి ప్రికాషన్స్ వాడు తీసుకుంటాడు కదా, వాడు తప్పు చేసేటప్పుడు ఎటు వాడు చేసేది వాడు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చేసేవాడికి దాన్ని ఎరేజ్ చేయడం కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఒకసారి దొరుకుతాడు, దొరికినప్పుడు బాగా తంతారు ఇంట్లో వాళ్ళు, నెక్స్ట్ టైం వాడు ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకునేలా చేస్తాడు. ఎందుకని అంటే వాడు చుట్టూ ఉండే వాతావరణం అలా ఉంటుంది. మారాలనుకునేవాడు పేరెంట్స్ చెప్పినప్పుడు ఒకసారి దొరికినప్పుడు మారుతాడు. మనకు కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా అలా మారని వాళ్ళు వరకే. అలా మారకుండా ఎవరు ఉంటారు అంటే ఫ్రెండ్స్ వల్ల. ఇప్పుడు ఫ్రెండ్స్కి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు అలా ఎందుకు అవుతున్నారు? కేవలం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఎవరైనా అవేర్నెస్ లేని వాళ్ళ వల్ల. ఒక చిన్న అంటే ఒక పాండ్ సైలెంట్గా ఉన్నప్పుడు ఒక డ్రాప్ పడితే ఎలా అయితే అది వెళ్ళిపోతుందో మన సొసైటీలో కూడా అంతే. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ తీసుకుందాం, మూవీస్లో అవసరమైన సీన్లు కొన్ని ఉంటే అనవసరమైన చెత్త ఎక్కువైపోతుంది. 70% అంటే ఇప్పుడు ఎలా అయిపోతుంది అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్కి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్, అంటే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఈ 3 గంటలు చూసేంతసేపు మన చుట్టూ సమాజంతో పని ఉండకూడదు. వాడి రిలాక్సేషన్ కోసం వాడు సినిమా చూస్తాడు. ఆ రిలాక్సేషన్లో ఒక గంటన్నర చెత్త పెట్టి గంటన్నర మొత్తం సినిమా పెడితే వాడికి ఆ గంటన్నర సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, దీని వైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్కి వాడి చుట్టూ చూసేటప్పుడు వాడి గ్రాస్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇలాంటి డీవియేషన్స్ అనేవి వాడిని ఈజీగా దానివైపు తీసుకెళ్ళిపోయేలా చేస్తాయి. సో రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ సెక్ట్ ఆఫ్ సొసైటీ నుంచి రావాలి, ప్రతి పాయింట్ నుంచి చేస్తేనే జరుగుతుంది. ఏదో ఒక దాంట్లో మార్చినంత మాత్రాన అన్నీ మారిపోతాయని మనం చెప్పలేం. ఓకే రైట్, సినిమాలు అదేవిధంగా సోషల్ మీడియా, స్కూల్స్, పేరెంటింగ్ అన్నీ మారాలి అని చెప్తున్నాడు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత, ఇవి మన పౌరాణిక గ్రంథాలలో వరకే సరిపోతున్నాయి. అలాంటి అలాంటి భారతదేశం ఈరోజు పబ్ కల్చర్కి, కిస్ ఫెస్టివల్స్, లవ్ ఫెస్టివల్స్, బీచ్ ఫెస్టివల్స్కి హోస్ట్ చేస్తున్నాము అంటే మన సమాజాన్ని ఎటువైపు పయనిస్తున్నాం? చట్టాలని నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం 2012 మన కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చారు. ఈ రోజుకి 7 సంవత్సరాలైంది, వారికి శిక్ష పడిందా? రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు రాష్ట్రపతికి. ఏ బేసిస్ మీద వాడు అప్పీల్ చేసుకున్నాడు? ఇప్పుడే పురాణాలు గుర్తొచ్చాయా? ఇప్పుడే భాగవతం, మహాభారతం ఇవన్నీ గుర్తొచ్చాయా అతనికి? ఇంతకుముందు ఎప్పుడూ గుర్తు రాలేదా?
మానవ హక్కుల సంఘాలు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిన పోలీసుల మీద మానవ హక్కులు, ఏ మానవ హక్కుల వాళ్ళు అయినా ఆ అమ్మాయికి ఆ రోజు జరిగినప్పుడు ఆ మానవ హక్కుల వాళ్ళంతా వచ్చి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఏ వాళ్ళ ఎన్కౌంటర్ చేసినప్పుడే మీకు మానవ హక్కులు గుర్తొస్తున్నాయా? ఇలాంటి నేరాలు ఎన్ని జరిగినాయి? జరిగినప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. న్యాయ నిర్ణయంలో జాప్యత జరిగింది అంటే న్యాయం జరగనట్లే. ఆ న్యాయం జరగనప్పుడు ఎప్పుడో జరిగే 10 సంవత్సరాలకి వాడికి ఉరిశిక్ష పడితే ఈ 10 సంవత్సరాల జీవితాన్ని వాడు అనుభవించినట్లే కదా. ఆ 10 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు, తద్వారా బాధపడిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు న్యాయం చేకూరుస్తారు? అంటే ఇతను ఏదో ఉరిశిక్ష వేసినందువల్ల కాదు, 10 సంవత్సరాలు వాడికి మీరు జీవితాన్ని ధారపోసినట్లే కదా. అదే కాకుండా ఇప్పుడు ఎప్పుడైతే మీ దగ్గర జడ్జిమెంట్ ఉందో, ఆన్ ద స్పాట్ ఎన్కౌంటర్ ఆర్ ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ డెలివర్ చేసిన రోజు అట్లీస్ట్ పీపుల్లో చేంజ్ అనేది వస్తుంది. అమ్మో వెంటనే జరుగుతుంది, మనకి ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే డెసిషన్ ఉంటుంది. దానివల్ల అంటే చట్టాలు ఏం చేయగలుగుతాయి అంటే మనకి జస్టిస్ని డిలే చేయకూడదు. ఎప్పుడైనా సరే ఏ న్యాయ నిర్ణయంలో అయినా నేను లేట్ చేశాను అంటే ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్స్, ఈవెన్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆల్సో. సో ప్రతిదీ కూడా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారవ్వాలి అంటే తల్లి తండ్రి గురువు. బెత్తంతో చదువులు చెప్పినప్పుడు, బెత్తంతో తల్లిదండ్రుల చదువులు చెప్పినప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు బెత్తాలు లేవు, తల్లిదండ్రులు శిక్షిస్తున్నా కూడా రకరకాల చట్టాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ భయం అనేది? ఎక్కడ ఒక విద్యార్థికి తొలి దశలో భయం అనేది ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకోగలిగితే ఇలాంటి విపరీతమైన పరిణామాలు రావు. రైట్ అండి, ఓకే. కొంతమంది ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి క్లాసెస్ కూడా పెట్టాలి అని అడుగుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? ఆ దానివల్ల యూజ్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ నా గురించే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను, నాకు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ లేరు. సో మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి నన్ను ఇండివిజువల్గా దేనికైనా బయటకు పంపించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇలాంటివి జరిగిన తర్వాత మా ఫాదర్ భయపడుతున్నారు నన్ను ఒక్కదాన్ని ఎక్కడికైనా పంపించాలంటే. ఆ భయం వాళ్ళలో పోగొట్టాలి. సో అలా ఇన్సిడెంట్స్ నేను చాలా చూశాను, యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఏవైనా కానీ. రీసెంట్గా నేను మా ఊళ్ళో చూశాను, అది ఒక మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ చేసింది. సో కానీ నెక్స్ట్ డే తనకి జరిగినట్టు కూడా తెలియలేదు, ఒక న్యూస్లో ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మెయిన్. అలా కూడా చాలా కేసెస్ వెనకబడిపోతున్నాయి. ఇలా 2 ఇయర్స్ బ్యాక్ వరంగల్ స్కూల్లో ఒక అమ్మాయిని, సో ఆ కేసు, వాళ్ళ మదర్ హ్యాండిక్యాప్డ్, తను ఇప్పటి వరకు పోరాడుతున్నారు కానీ తనకి ఏ న్యాయం జరగలేదు. ఏదో కొన్ని కేసెస్ ఇలా బయటకు వచ్చి వాటి వల్ల ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇలా జరగనివి చాలా ఉన్నాయి. అలా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగేలా చూస్తే అవేర్నెస్ కానీ, ఒకవేళ ఇలా చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు తను తనని ఎలా రక్షించుకోవాలి అని తనకి తెలిసి ఉండాలి. ముందు వాటి గురించి అవేర్నెస్ పెరగాలి. ఓకే, రైట్. సో తను చెప్పినట్టు ఆయేషా మీరా ఇష్యూ కానీ, ప్రత్యూష ఇష్యూ కానీ, లేకపోతే యాసిడ్ అటాక్ ఇష్యూ కానీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ ల్యాకింగ్ కనబడుతోంది? ఒక ఆడపిల్ల బయటికి అర్ధరాత్రి పూట వెళ్ళినప్పుడే మనకి స్వాతంత్రం అన్నారు. అదే ఆడపిల్ల 2 వారాల క్రితం అర్ధరాత్రి బయటికి వెళ్ళింది, మనకి స్వాతంత్రం వచ్చిందా? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? అమ్మాయిలకు వచ్చిందా? అబ్బాయిలకు వచ్చిందా? పోలీసులకు వచ్చిందా? పొలిటికల్ లీడర్స్కి వచ్చిందా? ఎవరికి వచ్చింది? అదే ఆడపిల్ల బయటికి వెళ్తే కాల్చి బూడిచ్చేసిన అబ్బాయిలు ఒక్క గన్ షాట్లో చనిపోయారు. అదే వాళ్ళని ఉరితీసి పెట్రోల్ పోసి కాల్చుంటే ఆ పెయిన్ వాళ్ళకి తెలిసేది కదా. అదే మనకి లైవ్ టెలికాస్ట్ చూపిస్తే అలాంటి పని ఇంకొక అబ్బాయి చేయకుండా ఉండేవాడు కదా, ఎందుకు చేయాలి ఆ పని? అదే అబ్బాయి, 4 పేదోళ్ళు కాబట్టి ఇలా ఎన్కౌంటర్ చేశారు. అదే ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో చేస్తే బయటికి తెచ్చేవాళ్ళ, కాల్చి చంపేవాళ్ళ, ఎన్కౌంటర్ చేసేవాళ్ళ, ఎవరిని అడగాలి ప్రశ్నలు? ఏ ఆడపిల్ల బయటికి వెళ్ళినా ముందు కావాల్సింది తోడు. ఏ అమ్మాయి బండి పెట్రోల్ అయిపోతే 4 అబ్బాయిలు వస్తే భయం, అదే 4 అమ్మాయిలు వస్తే అమ్మాయికి ఆనందం. ఏ అబ్బాయిలు ఈ అమ్మాయిలకి ఇన్ఫ్లుయెన్స్ చేసి అమ్మాయిని పట్టుకురండి ఈ అమ్మాయిలు పంపిస్తే ఎవరిని నమ్మాలి ఈ దేశంలో? మనము ఇలా ఉన్నాము అని అబ్బాయిలకి చెప్పడానికి మళ్ళీ మనం ఒక కొత్త సబ్జెక్టులు ఎథిక్స్లు పెట్టాల్సిన స్థితి మన భారతదేశానికి వచ్చిందా? ఏ వాళ్ళకి తెలీదా ఇలా చేయకూడదు అని?
ఎక్కడ లోపం ఎక్కడుంది మరి? ఇవన్నీ పాయింట్సే, అందులో అసలు ఆర్గ్యుమెంట్ లేదు. సో ఎక్కడ లోపం ఉంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ మార్చాలి. ఎలా మారుస్తాం అంటే, మనం చెప్తే మనం, వాళ్ళు మారే వాళ్ళు అయితే ఎప్పుడో మారేది మన భారతదేశం. బాగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ టిక్టాక్ వీడియోస్ అని, డబ్ స్మాషెస్ అని. ఈ టిక్టాక్ ఇన్వెంట్ చేసింది ఆయనే చెప్పాడు, నేను ఈ టిక్టాక్ ఇన్వెంట్ చేసింది ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు, ఫ్రీగా టైంపాస్ చేసే వాళ్ళకి మాత్రమే నేను టిక్టాక్ ఇన్వెంట్ చేశాను, కానీ ఇండియాలో ఇంతమంది ఉన్నారని నాకు తెలీదు అని చెప్పాడు. అంటే ఇండియాలో ఉద్యోగం చేసే వాళ్ళు కూడా టిక్టాక్లు చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఉద్యోగం లేదు, టైం ఫ్రీగా ఉందని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు. అవసరమా మనకి టిక్టాక్లు వీడియోలు? టిక్టాక్ వీడియోల వల్ల గర్ల్స్ మంది ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో, అది చూసి బాయ్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఎఫెక్ట్ అవుతున్నారుగా. సినిమాల్లో నెగిటివ్ తీసుకుంటున్నారు, లాస్ట్లో పాజిటివ్ చెప్తున్నారు. అది డైరెక్టర్లు తప్పు కాదు, తీస్తున్నారు లాస్ట్లో పాజిటివ్గా, కానీ లాస్ట్లో ప్రజలు ఏం తీసుకుంటున్నారు, నెగిటివ్ వరకు తీసుకొని పాజిటివ్ వదిలేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని. ఓకే, రైట్. పాజిటివ్ అంశాలని తీసుకోవాలి, మారాలి, సొసైటీ మారాలనే తన పాయింట్. మేడం చెప్పండి, నిజంగా మీ అబ్జర్వేషన్ ఏంటండి? అంటే ఎందుకు నేరాలు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి? ఇప్పుడు తను చెప్పినట్టు నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు, చాలా రోజులైంది, చాలాసార్లు చాలా కేసెస్ పెట్టారు నిర్భయ యాక్ట్లో. ఇప్పుడు దిశ యాక్ట్ తీసుకొచ్చారు, చాలా కఠినమైన చట్టం అని చెప్తున్నారు. ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుందేమో అనే భయం ఉంది. సో దాన్ని ఎలాగా ఆపొచ్చు? ఇప్పటివరకు చాలామంది ఇక్కడ చెప్పారు రూట్ కాజ్లో ట్రీట్ చేయాలి అని చెప్పి. రూట్ కాజ్ అంటే ఇదర్ ఇది పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇఫ్ నాట్ టీచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం పిల్లలు ఇంట్లో టైం స్పెండ్ చేసే చాలా తక్కువ ఈ రోజులో పోలిస్తే, ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోలిస్తే. ఎప్పుడో 7:00 బోర్డ్ చేస్తారు బస్, ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి 6:30 అవుతుంది. సో మ్యాక్సిమం టైం ఇదర్ వాళ్ళు ఫ్రెండ్స్తో ఉంటారు, టీచర్స్తో ఉంటారు కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం టీచర్స్ ఎక్కువ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. సో నేను బీయింగ్ ఎ టీచర్, బీయింగ్ ఎ పేరెంట్, నేను చెప్పేది ఏంటంటే, చాలామంది పిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడారు ఇక్కడ. మేము హెసిటేట్ చేయం ఈ మా జమానాలో, అంటే మేము చదువుకునే రోజుల్లో విడో నో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే మాకు అసలు తెలిసేది కాదు. అంత సైలెంట్గా సీక్రెట్, ఎప్పుడో 8th class ఎన్ఎస్ టెక్స్ట్కి వెళ్తే కానీ, సో వీ విల్ కమ్ టు నో అది అడాలసెన్స్ అంటే ఏంటంటే అప్పుల్లో తెలిసేది. కానీ ఈ రోజులో చూడండి, చిన్న బచ్చాగాడిని అడిగినా కూడా దే ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దెర్ ఈస్ నో సీక్రెట్, అంతా ఓపెన్గానే ఉంది. కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, ఏదైనా అడాలసెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఏదైనా సరే రూట్ కాజ్ నుంచి టీచర్స్ పిల్లలు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పాలన్నమాట. ఇంకోటి వచ్చేసి, చాలామంది దిశ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు, 21 డేస్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గుడ్, 21 డేస్కి యాక్షన్ తీసుకోవడం చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తే, అంటే ఒక లా అది ఇంప్లిమెంట్ అయితే, దెన్ అందరికీ వేడి అనేది తెలుస్తుంది అన్నమాట. నేను ఎక్కడో చలిమంట వేసుకున్నాను, అక్కడ మంట ఎలుగుతుందని అంటే, నేను అంటిలో అనలేసి ఆ మంట దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఐ విల్ కమ్ టు నో అనేది. సో అఫ్ కోర్స్ నిర్భయ, ఈ దిశ యాక్ట్ అన్నీ పర్ఫెక్ట్, బట్ అది ఎగ్జిస్టెన్స్లో ఉంటే, అది అలా కంటిన్యూ అయితే. ఇందాక చాలామంది పిల్లలు మాట్లాడారు రికమెండేషన్ అని చెప్పి మాట్లాడారు, అంటే పొలిటికల్ ఎవరైనా కానివ్వండి, సొసైటీలో ఎవరైనా కానీ. సో రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ చూడకుండా లా ఇంప్లిమెంట్ చేయాలి. క్రైమ్ అనేది కూడా వాటి రూపం మార్చుకుంది. ఇంతకుముందు టీజ్ చేయడమో ఇలాంటివి జరిగేది, ఇప్పుడు మొబైల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత అది కూడా చేంజ్ అవుతుంది. ఎవరెవరైనా షేర్ చేసుకుంటారా ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న క్రైమ్ గురించి కానీ, ఎవరు చెప్తారు? మ్యామ్ అందరూ చెప్తున్నారు, సోషల్ మీడియా పేరెంట్స్ ఇలా చెప్తున్నారు కదా, ప్రతి ఇన్సిడెంట్లో కామన్గా ఉంది ఏంటి, ఆల్కహాలే కదా, అది ఎందుకు ప్రివెంట్ చేయట్లేదు? ఏ పొలిటీషియన్స్ దానికి అడిక్ట్ అయ్యారని దాని గురించి అవేర్నెస్ తేవట్లేదా? మేజర్ థింగ్స్ అందరూ ఆల్కహాల్ తాగటం, నేను అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళాను, ఏదో వీడియోస్ చూశాను. సో ఆ టైంలో అన్కాన్షియస్ స్టేజ్లో పేరెంట్స్ చెప్పారు, టీచర్స్ చెప్పారు, అవన్నీ ఎలా ఎక్కడ గుర్తొస్తాయి? వాళ్ళందరూ ఆల్కహాల్లో తాగి అలా అడిక్ట్ అయి ఉన్నారు కదా, ఎందుకు దాని మీద అవేర్నెస్ తీసుకొని రారు? అంటే ఇండియా లెవెల్లో బ్యాన్ చేయాలా ఆల్కహాల్ని? అలా అని నేను చెప్పట్లేదు, ఇటువరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు దాని అమౌంట్ నెంబర్ పెరిగిపోయింది, ఇటువరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో దాని మీద అవేర్నెస్ తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాను పొలిటీ. సో ఏంటంటే, పోలీసులు పక్క ఎవిడెన్స్తోనే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. సో ఇప్పుడు సీట్ వాళ్ళు వచ్చి అంతా చేయడం అనేది అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడే తెలిసిపోతుంది, అంటే ఎంత యాక్స్ ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేసి వాళ్ళని చంపినా కూడా ఎందుకు చంపారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే మన లా ఎలా ఉంది? అండ్ ఇప్పుడు ఒక సొసైటీలో ఒక అమ్మాయి వెళ్తుంది అంటే ఒకళ్ళు చెప్పారు మంచిగా లిఫ్ట్ ఇస్తున్నారు, మంచిగా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారని. ఇప్పుడు
నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను జస్ట్ ఒక 15 మినిట్స్ తన ఇంటికి వెళ్ళటానికి, ఆ 15 మినిట్స్ ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ ఫీల్ అయిందంటే, అంటే ఆటో అతను తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని, తను అరిచి గోల్ చేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అంటే తన్ని సేవ్ చేశారు. కానీ ఈ విషయం బయటికి రాలా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ భయం, అంటే ఇది బయటకు వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది సొసైటీ, అంటే ఏమో మీ అమ్మాయి కరెక్ట్గా లేదేమో అని చెప్తారేమో అని ఒక ఫీలింగ్. అంటే ముందు దీన్ని అవేర్ చేయాలి, ఏ జరిగినా ముందు మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలి, అంటే పోలీసుల అండ మనకు ఉంది అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరైనా ధైర్యంగా బయటకు వెళ్ళగలుగుతారు. అదే వేరే కంట్రీస్లో ఒక ఇద్దరు అంటే వాళ్ళు కారు క్యాబ్ పాడైంది, సో వాళ్ళు క్యాబ్ కోసం వెయిట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక హోటల్లో స్టే చేస్తున్నారు, ఆ మేనేజర్ అన్నాడు మేము 8 అయితే బయటకు పంపించాం, వాళ్ళిద్దరి గురించి భయపడుతున్నారు పేరెంట్స్. అప్పుడు ఆ మేనేజర్ ఒక్కటే అన్నాడు, మేము అందరిలాగా కాదు, మా కంట్రీలో కొన్ని రూల్స్ ఉన్నాయి, మా ఎథిక్స్ మా వాల్యూస్ మాకు తెలుసు, మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చింది చూడండి అని. అంటే అక్కడ అలా చెప్పగలిగిన అతను, ఇదే మన ఇండియాలో మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం. ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది అంటే ఇంటికి వస్తుందో లేదో తెలీదు, ఎలాంటి స్టేజ్లో వస్తుందో తెలీదు. ఇప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే మా స్టేషన్ పరిధి కాదంటున్నారు, ఎందుకు కాదు, 0 FIR అని కొత్తగా వచ్చింది, అంటే అది ఎప్పటి నుంచో ఉంది కానీ దాని మీద అవేర్నెస్ లేదు. సో వాళ్ళు ఏం చెప్పారు, మా స్టేషన్ కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే 0 FIR ఉంది మేము అంటే, ఇది ఉంది కదా మీరు ఇది పెట్టండి, తర్వాత మీరు ఆ స్టేషన్కి ఫార్వర్డ్ చేయాలని వాళ్ళకి ముందే తెలుసుంటే వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఇది ఉంది కాబట్టి మీరు చేయాలి అని. సో చట్టాలని బాగా అడ్వర్టైజ్ చేయాలి. ఇప్పుడు ఒక సంతూర్ యాడ్, ఒక మూవీ ప్రమోషన్స్ ఇంత చేస్తున్నప్పుడు జనాలకి సొసైటీకి ఉపయోగపడే ఇంత మంచి యాక్ట్స్ ఎందుకు మీరు అవేర్ చేయలేకపోతున్నారు, ఎందుకు అడ్వర్టైజ్ చేయలేకపోతున్నారు, అంటే గవర్నమెంట్ ఈ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనం ఇవన్నీ కొంచెం ప్రివెంట్ చేయగలం. ఓకే, ఈ మధ్య కొన్ని యాప్స్ వచ్చాయి, 112 ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా యాప్స్ చెప్పారు. నేను మొన్న ప్రోగ్రామ్లో చూశాను, 100కి డైల్ చేస్తే 3 times 100కి డైల్ చేస్తే అది కనెక్ట్ కాలేదు, 4th time కనెక్ట్ అయింది, అదే ప్రోగ్రామ్ కాబట్టి సరిపోయింది. అదే ఒక అమ్మాయి అన్నెసెసరీ కేసులో ఉండి కాల్ చేసి అది కనెక్ట్ కాకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేము నంబర్స్ పెట్టాము, అంతా చేసాము, కానీ ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్ని, బట్ ఆ చేసేది కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తే బాగుంటది, అంటే సింప్లిఫై చేయాలి అంతేనా. ఇప్పుడు 100 కానీ 112 కానీ ఇంకా సింప్లిఫైడ్ గా ఉంటే ఈజీగా ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఒక ఇష్యూ జరిగితే అది జరిగిన 2 డేస్ అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు, దానికి సంబంధించిన అవి చేయాలి ఇవి చేయాలి అంటున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఇష్యూ జరిగి ఒక 3-4 డేస్ అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోవట్లా, మళ్ళా అలాంటి ఇష్యూ ఇంకొకటి రైజ్ అయితే తప్ప ఇలాంటివి జరుగుతున్నాయి అని కూడా అట్లీస్ట్ మాట్లాడట్లేదు ఎవరు. సో జరిగినప్పుడే రెస్పాండ్ అవ్వడం కాదు, కాన్షియస్ గా ఉండి ఎప్పుడు జరగకుండా చూడాలి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఆ హ్యూమన్ రిలేషన్స్ కనుక తీసుకురాగలిగితే ఇట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే చాలా మంది చెప్పారు పెట్రోల్ బస్ చంపేయచ్చు, నరికేయచ్చు, అలాగా అరబ్ లో తలగ వెంటనే నరికేస్తారు వెంటనే, కానీ అక్కడ రేప్స్ మర్డర్స్ ఏం తగ్గలేదు. ఒకవేళ అలా చేంజ్ అయితే చంపడానికి ఎటువంటి ఇది లేదు, అక్కడ తగ్గట్లేదు. ఎక్కడ దీనివల్ల ఏంటంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆ సెల్ఫ్ కంట్రోల్ తనకు తాను ఎప్పుడు బిల్డ్ చేసుకోగలడు అంటే ఫ్యామిలీతో ఎప్పుడే దగ్గరగా ఉంటారో అప్పుడే వాళ్ళు బిల్డ్ చేసుకోగలరు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ ఈ దిశ ఇన్సిడెంట్లో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, అంతే కదా, ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేదనేది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళని చూస్తే. హ్యూమన్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇండియాలో ఇండియన్ కల్చర్లో బంధాలు బాధ్యతలు ఎక్కువ మన, కానీ ఇప్పుడు మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొంది వాటిని దూరం చేసుకున్నాం. నా ఉద్దేశంలో అయితే హ్యూమన్ కల్చర్లో మన రిలేషన్స్ కొంచెం గట్టిగా ఉండగలితే అలా ఉంటుంది. ఇంకో పరంగా ఏంటంటే ఇది అబ్బాయిల సైడ్, అమ్మాయిలు కూడా కొంచెం పద్ధతిగా ఉంటే చాలా బాగుంటుంది. ఎలా అంటే మోడర్న్ డ్రెస్లు. ఇప్పుడు మా కాలేజ్లో రాజ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు, ఎవరైనా మోడర్న్ డ్రెస్ వేసుకొస్తే అంటే ఓవర్ మోడర్న్ వేసుకొస్తే ఆమె ఊరుకోరు, ఆమెను చూసి మేము చాలా ఆనందపడతాం. ప్రతిదాని నేను డ్రెస్సింగ్ గురించి చెప్పలేదు, ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రిలేషన్ చూసి నేను మెయిన్గా చెప్పాను, పద్ధతి కూడా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఆస్పెక్ట్ అంతే. ఓకే, ఎక్కడ ఎందుకంటే మేము ఇష్టం వచ్చింది వేసుకుంటాం, వాళ్ళు వేసుకోవచ్చు తప్పలేదు, కానీ దానికి లిమిట్ అనేది ఉంటుంది. అబ్బాయిలు సిక్స్ ప్యాక్ చేసి షర్ట్ తీసేసి తిరుగుతున్నప్పుడు ఏ అమ్మాయి అయినా వచ్చి రేప్ చేసిందా అని అడిగింది నన్ను ఒక అమ్మాయి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్ ఈజ్, ఎవరైనా అలా ఆలోచిస్తారా అని అడిగింది నన్ను ఒక అమ్మాయి. అమ్మాయిల ఆలోచనలు ఏంటి? ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ ఉందనే నేను చెబుతున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ సిక్స్ ప్యాక్ అతను రేప్ చేయలేదంటే ఆ అమ్మాయికి సెల్ఫ్ కంట్రోల్ ఉందనే అర్థం. అబ్బాయిల సెల్ఫ్ కంట్రోల్ తగ్గింది,
అది డెవలప్ అవ్వాలంటే హ్యూమన్ రిలేషన్స్ గట్టిగా ఉండాలి. పేరెంట్స్ కానీ లేకపోతే అక్క చెల్లెళ్ళు కానీ ఎంత దగ్గరగా ఉంటే క్రైమ్ అంత తగ్గుతుంది. ఇందాక నుంచి ఎక్కడ ల్యాక్ అవుతుంది అన్న సెల్ఫ్ కంట్రోల్ వల్లే. ఓకే, ఆ సెల్ఫ్ కంట్రోల్ మనం అక్కడ బిల్డప్ చేయగలిగితే తనకు తాను బిల్డప్ చేసుకుంటాడు. ఓకే రైట్, ఇంకెవరైనా? మేడం, ఇన్ని యాక్ట్లు పెట్టారు మేడం మేడం, బట్ మార్పు అనేది మనలో రావాలి ముందు. అది అంటే ఒకళ్ళు వచ్చి మనంతో కొంతమంది క్లాస్లో ఫ్యాకల్టీ వచ్చి అన్ని రుబ్బుతున్నారా మంచిగా స్పూన్ ఫీడింగ్ అంటారు. మరి ఇప్పుడు ఇది కూడా స్పూన్ ఫీడింగ్ కాదు, ఇది ఇలా వాళ్ళు యాక్ట్ అని చెప్పి మార్పు మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి అలా అయింది అంటే చాలామంది స్టూడెంట్సే రిచ్చిపోయి స్టేటస్లు పెడతారు, వస్తగా ఒక్కొక్కరు 10-15 స్టేటస్లు పెడతారు. ఆ పెట్టే స్టేటస్లు బదులు ఆ ఒక్క స్టేటస్ అయినా మైండ్లో ఉంచుకునే వాళ్ళు ఎప్పుడన్నా ఒక అమ్మాయి దగ్గర వెళ్ళినప్పుడు అలా గుర్తు తెచ్చుకుంటే అది చాలా మార్పు వచ్చింది. అది నా చేసిన ఒక ఫ్యాకల్టీ సార్ చెప్పారు, మనకి ఇక్కడ తగ్గాలంటే 3 ఎంస్ తగ్గాలంటారు, మనీ, మోటార్ సైకిల్, మొబైల్ అని. అవి ఎంత కంట్రోల్గా ఉంచుకుంటే ఆలోచన అంత పీస్ఫుల్గా ఉంటాయి. ఓకే ఓకే, ఆ 3 తగ్గించుకోవాలి. సో మొబైల్ ఫోన్ రియల్ కల్ప్రిట్ ఇక్కడ. అది చాలా కేసెస్, చాలా కేసెస్. ఎందుకంటే మా ఇంటి పక్క ఒక పిల్లలు ఉన్నాడు, 5 ఇయర్స్ పిల్లాడు, వాడు 7 పాపాలు అంటే వాడి చేతిలో ఫోన్ పెట్టాలి. ఇప్పుడు అలాగే సిచ్యువేషన్. అది అలా కాకుండా మొబైల్ ఫోన్స్ అనేవి కొంచెం తగ్గించి ఉంచితే ఇప్పుడు ఎలాంటి చిన్నపిల్లాడికి అయినా సరే ఆ ఆలోచన స్టార్ట్ అవ్వాలంటే ఏదో ఒక మల్టీమీడియా మూవీస్ కానీ ఏదన్నా ఎలా వస్తాయి, వాటి కారణం మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అవే. సో అవి తగ్గించి ఉండాలి. అండ్ ఇంకోటి మార్పు మనలో స్టార్ట్ అవ్వాలి, ఒకళ్ళు వచ్చి చెప్పడం కాకుండా ముందు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకళ్ళంటే ఇప్పుడు రాజకీయాలను కాకుండా జనరల్గా ఓటేసినప్పుడు ఎవరైనా మనీ ఇస్తున్నారంటే నేను మనీ తీసుకుంటే ఇప్పుడు 10 మంది చెప్తాం, అరే పలానా చోట పార్టీలు మనీ ఇస్తున్నారా అని చెప్పి. అలా చెప్పే బదులు మనం మారి మనం 10 మంది మార్చామంటే ముందు మన సర్కిల్ మారిద్ది. అలా ఒకళ్ళు మార్చుకుంటే వెళ్తే చిన్న చేంజ్ అయినా వచ్చింది అప్పుడు ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం చేసే మార్పు వల్ల ఒక అమ్మాయి లైఫ్ సేవ్ అయినా మన లైఫ్ బాగున్నట్టు, ఇప్పుడు మనం చేసిన మంచి పని అన్నట్టే. ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ 2019 డిబేట్ చేస్తున్నాం మనం. వివిఐటి నంబూర్లో ప్రస్తుతం ఉన్నాం. ఈ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా మనతో పాటు ఉన్నారు. దిశ యాక్ట్ ఎట్లా అనిపించింది నీకు? సొసైటీలో మార్పు ఏదొస్తే అమ్మాయిలు ఇంకా ఫ్రీగా ఉండగలుగుతారు. దిశ యాక్ట్ ఎలా ఉందంటే 21 డేస్కి మనకి వస్తుంది రిజల్ట్ అంటున్నారు. ఓకే, దాన్ని తప్పుపట్టడం లేదు, నచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వేసే శిక్ష ఏంటి, ఉరితీస్తున్నారు లేదా షూట్ చేస్తున్నారు లేదా కొన్ని ఇయర్స్ వాళ్ళని అక్కడ ఉంచుతున్నారు లైఫ్ ఇంప్లి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏంటి మనకి యూజ్? జస్ట్ తనకి ఆ పెయిన్ తెలియట్లేదు, అలా చేసేనా అన్న పెయిన్ తనకు తెలియట్లేదు. తనకే కాదు, బయట ఉండే సొసైటీ వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఉరితీసేయడం అంటే జస్ట్ 1 మినిట్లో తనకి పోతుంది అంత. కానీ ఆ అమ్మాయి పడిన బాధ అమ్మాయికి ఒక్కదానికే తెలుసు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు. జస్ట్ మనం మాట్లాడుతున్నాం అంతే, ఆ అమ్మాయికి ఒక్కదానికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళని ఎంత అమ్మాయిని ఎంత బాధ పెట్టారో వాళ్ళని కూడా అట్లనే శిక్షించాలని కోరుకుంటున్నాం మేము. బాయ్స్ 11కి బయటకు వెళ్తున్నా సరే బర్త్డే పార్టీ అమ్మ ఫ్రెండ్ది అంటే వెళ్తున్నారు, మంచి షర్ట్ ప్యాంట్ స్ప్రే ఇస్తున్నారు, ఇది కొట్టుకొని వెళ్ళరా బాగుంటావు అని అంటున్నారు. అదే అమ్మాయి అట్లీస్ట్ 7కి బయటకు వెళ్ళినా సరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అవసరమా బయటకు వెళ్ళడం అవసరమా అంటున్నావు. పేరెంట్స్కి ఏంటంటే అమ్మాయికి ప్రొటెక్షన్ లేదనే భయపడుతుంది. కానీ అబ్బాయిని చేసినంత ఇదిగా అమ్మాయిని చేయటం లేదు. వాళ్ళకి భయం కాదండి నేర్పించాల్సింది, ధైర్యం. పర్లేదు అమ్మా, వెళ్ళు స్ట్రాంగ్గా ఉండు, నీకు ఏదన్నా ఇలా జరిగితే నువ్వు దీనికి ఫోన్ చేయలేదా వెంటనే రియాక్ట్ అవ్వు, భయపడుకు అనేది చెప్పాలండి అమ్మాయిలకి మెయిన్గా. మారుతున్న సొసైటీతో పాటు మేము మారాలిగా. ఎప్పుడు వంటింట్లోనే మేము ఉండలేము, మేము బయటకు రావాలి, మేము బయట పనులు చేసుకోవాలి. మీరు బర్త్డే పార్టీస్కి 11కి ఎందుకు వెళ్తున్నారు? వెళ్తే ఇంట్లో ఎవరైనా అడుగుతారా మీరు ఎందుకు వెళ్తున్నారు 11కి బర్త్డే పార్టీస్కి అని? అదే మేము వెళ్తే మాకున్న రిస్ట్రిక్షన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. 11కి ఎందుకు బయటకు వెళ్లాల్సి వస్తుంది అన్న క్వశ్చన్. 11కి బర్త్డే పార్టీ ఒక్కదానికి వెళ్ళరు కదా. నేను చెప్తుంది ఒక జాబ్ ఓరియంటెడ్. ఇప్పుడు మాకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, మేము వెళ్లాల్సి వస్తుంది నైట్ 11కి. మేము బయటకు వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. ఆ పని చేసుకునే టైంలో, ఆ వెళ్ళే టైంలో మాకు సెక్యూరిటీ లేదని మా బాధ. అందుకని మీరు ఎందుకు వెళ్ళాలి అంటే మేము ఆడపిల్లలు మనుషులం, మేము మనుషులం. మీరు ఎందుకు వెళ్తున్నారో మాకు ఆ వర్క్స్ ఉంటాయి, మాకు బయట వర్క్స్ ఉంటాయి, మాకు సొసైటీలో తిరిగే ఇది ఉంటుంది. అంటే ఆడపిల్లలు అంటే బయట తిరగకూడదా? ఇదే సొసైటీలో మార్పు రావాలి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ థింకింగ్ అబౌట్. ఇది సొసైటీలో మార్పు. అంటే ఇంకొకళ్ళు అన్నారు వాళ్ళని చంపినంత మాత్రాన మనకి జస్టిస్ జరగదు, మెంటల్గా డిస్ట్రాక్ట్ చేయాలని. ఆల్రెడీ ఆ పిల్ల అక్కడ చనిపోయింది. చనిపోయిన అమ్మాయికి నువ్వు ఏం చేయగలవు అంటే
వీటిని చావు ఇంకొక 10 మందికి భయం కలిగించాలి. అంతేగాని వీడిని మెంటల్గా డిస్ట్రాక్ట్ చేసినంత మాత్రాన వేరే వాడికి భయం రాదు. వీడి చావు అనేది వేరే వాళ్ళకి భయం కలిగించాలి. ఆ భయం పుట్టినప్పుడే ఇవన్నీ జరగవు. ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలి అంటే పీపుల్ రోమ్ చేయాలి. అంటే నైట్ టైమ్స్ గర్ల్స్కి సెక్యూరిటీ లేదన్నారు, బాయ్స్కి ఇప్పిండి, పోలీస్ జాబ్స్ ఇప్పిండి, 1 కిలోమీటర్ ఒక్కరిని పెట్టండి. ఇంత డెవలప్ అయ్యాం, వీఆర్ ఇన్ ఎ వెల్ డెవలప్డ్ టెక్నాలజీ. ఒక్క సీసీ కెమెరా లేదు అక్కడ. మా ఏరియాలో ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఎవ్రీ పోల్కి ఇప్పుడు సీసీ కెమెరా పెట్టారు. బట్ సేమ్ ఇన్సిడెంట్స్ 1 ఇయర్ బ్యాక్ మా ఏరియాలోనే, ఐ జస్ట్ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఇన్ మై రూట్ పాపం ఒక చిన్న పిల్ల ఆటోలో వస్తుంటే, ఆటో అబ్బాయి, ఇట్స్ పీపుల్ ఎవరు లేరు శ్మశానాల దగ్గర, హీ టేక్ హిమ్ అండ్ హీ రేప్డ్. సో సాడ్, అసలు వినడానికి కూడా మాకు ఎంత బాధ వేసిందంటే, ఫ్యూ డేస్ మేము కాలేజ్కి వెళ్ళలేదు, మా పేరెంట్స్ పంపించడానికి కూడా భయపడ్డారు. తర్వాత రోజు మాట్లాడుకున్నారు, ఓ రోజు మాట్లాడుకున్నారు, అయిపోయింది, దట్స్ ఇట్. ఇంకేం మాట్లాడలేదు, తన గురించి ఏం యాక్షన్ తీసుకోలేదు కూడా. పాపం చిన్నపిల్ల ఎంత బాధపడి ఉంటుంది. ఎవరో అన్నారు మన పేరెంట్స్ మన మాట వినకపోతే ఫస్ట్ ఏం చేస్తారు, చెప్తారు, చెప్పకపోతే కొడతారు, తిడతారు, ఎందుకు మారుతామని. ఫస్ట్ వాళ్ళు చెప్తాం, వినకపోతే, వినలేదు, ఇప్పటిదాకా వినలేదు, స్ట్రిక్ట్. ఇప్పుడు ఎవరైనా గుణ 369 మూవీ చూసుంటారుగా, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎంతమంది గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి. అసలు ఆ మూవీ చూడగానే బా ఇలాంటి యాక్స్ అనేది తీసుకొస్తే ఒక అబ్బాయి అమ్మాయి వైపు చూడాలి అంటే గజ్జ గజ అనకాల. అసలు ఫస్ట్ ఫ్రెండ్స్ నుంచే వస్తుంది అది. ఒక అమ్మాయి, అది కాలేజ్ నుంచి కాదు ఎక్కడి నుంచైనా, ఒక అమ్మాయి వెళ్తుంది అంటే ఆ అమ్మాయిని సిస్టర్లా మదర్లా ఫీల్ అవ్వరు. అమ్మాయి వెళ్తుందంటే రే మా అమ్మాయి బలేని చూడరా, వాక్ చూడరా, ఎట్నడుతుంది చూడు, అలాంటివన్నీ మాట్లాడతారు. అలాంటి అవసరమా? ఇలాంటివన్నీ ఫ్రెండ్స్లోనే ఇలా క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రావాలి. మనం ఒక అమ్మాయిని కమెంట్ చేయకూడదు, ఆ పొజిషన్లో మీ సిస్టర్ ఉంటే ఏం చేస్తామని చెప్పి క్వశ్చన్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అది వినకుండా హీ హ్యావ్ టు క్వశ్చన్ హిమ్, మీ సిస్టర్ అయితే ఏం చేసేవాడివరా అని చెప్పి అడగాల్సింది. అలాంటి ఫ్రెండ్స్ లేకపోవటం వల్లే, అలాంటి క్వశ్చన్ చేసే ఫ్రెండ్స్ లేకపోవడం వల్లే ఇలాంటి ఎదవలు మన సొసైటీలో తిరుగుతున్నారు. ఓకే, యాజ్ ఎ యంగ్స్టర్స్గా మాకు 112 అని ఒక యాప్తో మాకు ప్రొటెక్షన్ లెవెల్స్ పెంచారు. ఓకే ఫైన్, ఒకవేళ ఒక చిన్న పాప 3 మంత్స్ బేబీ 5 మంత్స్ బేబీ తను అబ్యూజ్ అవ్వడానికి ముందు తను ప్రొటెక్ట్ అవ్వాలి అంటే తను ఏం చేయాలి? గర్ల్స్ అంటారు గర్ల్స్కి సేఫ్టీ ఇస్తున్నాం, మీరే యూజ్ చేయట్లేదు సరిగ్గా అని. ఇస్తున్నారు సరే, తను పుట్టి ఒక 9 మంత్స్ కూడా తనకేం తెలియదు, అసలు తనని రేప్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుందో ఈవెన్ అర్థం కావట్లేదు. అది ఎంత సైకాలజిస్ట్కి ఎంతమంది చూపించినా కానీ వాళ్ళు చెప్పలేరు. సో ఎందుకు అట్లా లీడ్ చేస్తుంది, ఆ మైండ్ సెట్ ఎందుకు అలా మారిపోతుంది అనేది ప్రశ్న. నిజంగా ఆల్కహాల్ పాయింట్ మాత్రం నిజంగా కరెక్ట్ మ్యామ్. ఎందుకంటే నేను చూశాను, తను డైలీ వేజ్ వర్కర్, తను వాళ్ళ ఇంటి పాప చిన్న పాపతో డైలీ ఆడుకుంటాడంట. తను వెళ్ళి ఆ పాప ఎవరు లేని టైంలో తనని తీసుకొని వెళ్ళి డ్రింక్ చేసి ఉండి తనని అబ్యూస్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పనుకోబెట్టేశాడు. వాళ్ళ పేరెంట్స్కి తెలీదు. ఆ మా వాళ్ళ మదరు తర్వాత చూసి ఆ బ్లడ్ అలా ఉందని తనని హాస్పిటల్లో చెక్ చేయిస్తే అప్పుడు తెలిసింది. నిజంగా ఆల్కహాల్ని ఎవ్వరు, పోనీ ఆల్కహాల్ అనేది ఒక అమ్మాయి విషయంలోనే జరుగుతుందా అంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కూడా మెయిన్ ప్రాబ్లం అదే. వాళ్ళు ఫైనాన్షియల్గా ఎదగలేకపోవడానికి కూడా మెయిన్ కారణం అదే. అలాంటిది అసలు ఆల్కహాల్ అందరికీ తెలుసు ఇది చాలా చెడ్డది అని. సో ఇండియా మొత్తం బ్యాన్ ఉండాలి, ఉండాలని మేము అనుకుంటున్నాము. రైట్, ఇప్పుడు మేము ఇచ్చే శిక్ష కన్నా పోలీస్ వాళ్ళు ఇచ్చే శిక్ష ఎక్కువగా ఉంటుందా? ఒక 10 మంది కలిసి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే తనని, తనకు వచ్చే పెయిన్ ఆ అమ్మాయికి చేసినప్పుడు తనకు గుర్తుకు రాదా? అలాంటివి ఎందుకు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, మాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వదు వాళ్ళని పనిష్ చేయాలని? సో యాక్ట్ గురించి చెప్పండి, దిశ యాక్ట్ గురించి చెప్పి మీ ఒపీనియన్ షేర్ చేయండి. దిశ యాక్ట్ కూడా మంచిదే, అంటే 21 డేస్లో ఇన్వెస్టిగేషన్ ఇదంతా బాగానే ఉంది. తను చెప్పినట్టు ఫోన్ చేయటం, అదే బ్రదర్కే ఫోన్ చేస్తారు ఎవరైనా పోలీసులు. 0 FIR గురించి ఎవరికి తెలియదు, వెళ్తే ఇది మా స్టేషన్ కాదు, సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం, ఇది మా స్టేషన్ కాదు, పక్క స్టేషన్కి వెళ్ళండి, అది ఆ రీజియన్కి వెళ్ళండి. ఇప్పుడు 0 FIR వల్ల యూజ్ ఉందా?
యూజ్ ఉందా? ఖచ్చితంగా ఏ స్టేషన్ కి వెళ్ళినా కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఉపయోగం కనిపిస్తుందా? ఎందుకంటే అక్కడ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఫార్వర్డ్ చేసినప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. రైట్, ఇంకెవరు? సో మీన్ వైల్ ఏంటంటే గర్ల్స్ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు లైక్ సోషల్ మీడియా ఉంది, ఎవరితో పడితే వాళ్ళతో చాట్ చేయడం అందరు చేయరు. సో తెలియని వాళ్ళతో కూడా ఏదో అలా ఏముందిలే అని చెప్పి చాట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాటింగ్లో హాయ్ అని పెడితే అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం కలిసినప్పుడు హాయ్ అని చెప్పడం ఒక రకంగా ఉంటుంది, హాయ్ అని చెప్పడం ఒక రకంగా ఉంటుంది. సో వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థం కావు, వాళ్ళకి అర్థం కాదు, మనం చెప్పే ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని ఆ ఫీలింగ్స్ మనకి అర్థం కావు. సో మాక్సిమం అవాయిడ్, అలాంటివన్నీ అవాయిడ్ చేస్తే దానివల్ల ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు అరే తను నన్ను చూస్తుందిరా అంటే వాళ్ళకి కలిగిద్ది కదా, ఏదో ఒక ఫీలింగ్ కలిగిద్ది కదా. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇవన్నిటిని మనం తగ్గించుకోవాలని నేను అనుకుంటున్నాను. చాలా ఎంత రిజర్వ్డ్గా ఉండాలో అలానే అది నేర్చుకోవాలి. మనం రిజర్వ్డ్గా ఉండాలి ఎక్కువ. తను చెప్పింది కదా కొంచెం రిజర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్ ఉండాలి అని చెప్పేసి. ఎంతమంది అని రిజర్వ్గా ఉంటారు? ఒక రోడ్డు మీద ఉన్న పిచ్చామ రిజర్వ్డ్ ఉంటుందా, ఒక ముస్లాం రిజర్వ్ ఉంటుందా, లేకపోతే అప్పుడే పుట్టిన ఒక బేబీ రిజర్వ్డ్గా ఉంటుందా? చెప్పండి. ఇన్ని యాప్స్ ఉన్నాయంటున్నారు, ఒక బేబీకి మనం ఫస్ట్ పుట్టంగానే నువ్వు అమ్మ అనాలి అమ్మ అనాలి అనుకుంటా, నువ్వు ఈ ఫోన్ తీసుకొని 112 నొక్కు నొక్కు అనాలి అంటారా? చెప్పండి. మరి ఒక ఇంటర్, ఒక 10th క్లాస్, ఒక ఇంటర్, ఒక యూత్, అదే యూత్, అమ్మాయి యూత్లో ఉంది, అమ్మాయి సంథింగ్ ఇప్పుడు ఏజ్ వచ్చింది మనం చెయ్యాలి అనే ఆలోచనలో ఎవ్వరు బాయ్స్ అనేవాళ్ళు అసలు లేరు. వాళ్ళు ఉన్నది ఒకే ఒకటి, అమ్మాయ కాదా అంతే. అది పిచ్చదైనా కళ్ళు లేకపోయినా ఏం లేకపోయినా అమ్మాయ కాదా అని చూస్తున్నారు అంతే. ఫస్ట్ వాళ్ళని మార్చాలి. ఎట్లా మార్చుతారంటే వాళ్ళు అయ్యా నువ్వు చెయ్యకూడదు, నువ్వు అమ్మాయి, ఇక్కడ అమ్మాయి ఉంది, నువ్వు చూడకూడదు అలాగా, నువ్వు అమ్మాయిని అమ్మాయి, సారీ నాకు తెలుగు రాదు అంతగా, సార్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు, ఓకేనా? ఓకే, అమ్మాయిని అలా చూడకూడదు, నువ్వు అమ్మాయి, ఈ అమ్మాయి, 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 అమ్మాయి అని ఎన్నిసార్లు చెప్తారు మీరు? ఎంతమంది చెప్పినా కానీ వినరు వాళ్ళు, వినరు అంతే ఫిక్స్, అది వినరు అంతే ఫిక్స్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాలేజీలో వెళ్తున్నావురా, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, పక్కన అమ్మాయిలతో మాట్లాడమాకరా, అమ్మాయిని గెలకద్దురా, అది చేయమాకరా, చాటింగ్లు ఎవరు చేస్తా అని చెప్పి. అందరు పేరెంట్స్, ఆఫ్కోర్స్ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మా ఇంట్లో, మా డాడీ మా ముగ్గురిని ఈక్వల్గా చూస్తారు. నాకు ఫోన్ కొనిపించారు రీసెంట్గా, మా తమ్ముడికి ఉంది ఫోన్, అందరివి చెక్ చేస్తారు, అందరి గురించి తెలుసుకుంటారు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఏంటి ఇంకా మీరు పేరెంట్స్ పేరెంట్స్ అని పేరెంట్స్ మీద పడతారు ఏంటి? పేరెంట్స్ చెప్తారు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు చెప్తారు పేరెంట్స్? చూసి చూసి వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఆ ప్రాబ్లంలో వెళ్ళాలని చూస్తారు. ఎవరైనా ఆగమంటే ఆగండి, లేకపోతే లేదు అంతేగాని పేరెంట్స్ మీద మాత్రం ఎవరు చెయ్యి మాత్రం ఎత్తం ఆగండి, అది చెప్తున్నాను నేను. ఓకేనా? దిస్ ఈజ్ మై డెసిషన్, దిస్ ఈజ్ మై ఐడియా, అంతే, థ్యాంక్ యూ. ఓకే, సో అమ్మాయిలని అబ్బాయిని పేరెంట్స్ ఈక్వల్గానే చూస్తున్నారు చెప్తున్నారు, కానీ ఎక్కడో ఏదో తేడా ఉంది. ఏమంటారు మేడం, ఇంతమందిని చూశారు కదా మీరు, ఇన్ని ఆర్గ్యుమెంట్స్ విన్నారు కదా, ఫైనల్లీ మాట్లాడిద్దాం మేడం తోటి, ఆవిడ ఏమంటారో కూడా చూద్దాం. సో వీళ్ళ ఒపీనియన్స్ ఏంటి అంటే, లాస్ట్లో అమ్మాయి చెప్పినట్లు ఏ తల్లి తండ్రి కూడా తన పిల్లలు అలా కావాలని కోరుకోరు. కాకపోతే తల్లి తండ్రితో పాటు సమాజం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మగపిల్లల్లో ఒక పిల్లవాడు, అంటే నేచర్ అనేది ఒక్క రోజులో బయటకు రాదు ఏది కూడా. ఆ రోజు తను ఆ స్పాట్లో ఆ ఇన్సిడెంట్ చేశాడు అంటే ఆ రోజే తన బుద్ధి బయటపడదు. తన చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు అట్లీస్ట్ 10 మంది మగవాళ్ళల్లో ఏదో ఒకరోజు వాడు అలాంటి వీడియోస్ చూడడమో, అందరూ కలిసి చూడడమో, వాడు అలా చూస్తున్నాడని తెలియడమో జరిగిన రోజు ఏ ఒక్కరైనా ఖండించినా, పేరెంట్స్కి చెప్పినా, టీచర్లకి చెప్పినా, ఆ రోజుతోటి ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయ్యిద్ది. ఇన్స్టిట్యూషన్స్లో కూడా మా దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాము, కానీ మేము కూడా ఒక్కొక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించి అలాంటి పిల్లల్ని ఏదో ఒక సాఫ్ట్ కార్నర్తో అలౌ చేస్తామేమో, కానీ చెయ్యకుండా అక్కడికక్కడే వాడికి పనిష్మెంట్ ఇచ్చి జైలుకి గనక పంపిస్తే నిజంగా ఇలాంటి క్రైమ్ రేట్ ఎక్కడికక్కడ తగ్గించవచ్చు. ఎందుకంటే ఒకే రోజు జరగదు ఏది కూడా, వాడు ఎన్నో రోజుల నుంచి దాని మీద ట్రయల్ వేయడం, లేదా ఈవెన్ ఇఫ్ మనకి చాలా కంట్రోల్స్ ఉన్నాయి, యూట్యూబ్, వాట్సాప్, ఎంతమంది అయితే అలాంటి వీడియో చూస్తున్నారు, లెట్ అస్ పుట్ యాన్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ అకార్డింగ్ టు దిశా యాక్ట్ ఆల్సో, ఇఫ్ యూ షేర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఇన్ వాట్సాప్ ఆర్ ఇన్ ఫేస్బుక్ పబ్లిక్, ఇన్ ఎనీ పబ్లిక్ డొమైన్,
if we get something or if somebody says, just take a picture, snapshot, and if you send that particular snapshot to the police people and hand over it to them, then they will be punished for 2 years. You should not see whether he is studying. If we arrest them, if his career will spoil, let them spoil his career. Let them spoil his career. Then such kind of problems will not be, will not be there in the society. Right, right. So, స్టూడెంట్స్ అయినా కూడా టాలరేట్ చేయొద్దు. చిన్న శిక్షతో స్టార్ట్ చేసేది ఎప్పుడైనా ప్రాబ్లం అనేది ఒక్కరోజుతో జరగదు. వాడి బిహేవియర్ ఎప్పటి నుంచో ఉంటుంది. చూసిన ప్రతి వాడిది, తనతో ఉన్న ప్రతి స్టూడెంట్ది తప్పే. ఈవెన్ ఇఫ్ గర్ల్ స్టూడెంట్స్, ఇఫ్ దే నో దట్ దేర్ బ్రదర్ ఈస్ డూయింగ్ లైక్ దట్, దేర్ క్లాస్మేట్ ఈస్ డూయింగ్ లైక్ దట్, దే షుడ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్. ఓకే, మొక్క లెవెల్లోనే చర్య తీసుకోవాలి. మొక్క లెవెల్లోనే. మొక్కై వంగనేది మానవ వంగుతుందా? వంగదు. ఓకే, సో చిన్న స్టేజ్ లో కనుక పనిష్ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. పౌరుడికి ఉందండి, ఒక్క గవర్నమెంట్ ఏది చేయలేదు. ఓకే, వీ కెన్ బ్లేమ్ ద గవర్నమెంట్ ఆర్ వీ కెన్ బ్లేమ్ ఎక్స్ గవర్నమెంట్ ఆర్ వీ కెన్ బ్లేమ్ వై గవర్నమెంట్, గవర్నమెంట్స్ కాంట్ డూ ఎనీథింగ్. ప్రతి పౌరుడు, వాడు అలాంటి వాడు అని తెలిసినప్పుడు నువ్వెందుకు రెస్పాండ్ కాలేదు? నువ్వు రెస్పాండ్ కాకపోవడం వల్లే నెక్స్ట్ ఇంకొకరికి జరుగుతుంది. రైట్ అండి. ఈ యాక్ట్ అనేది చాలా బాగుంది, బట్ మనం చిన్నప్పటి నుంచి ఏ ఆస్పెక్ట్లో ఉన్నామంటే బాయ్స్కి పవర్ ఎక్కువ, గర్ల్స్కి పవర్ తక్కువ అని. ఎవరు ఫ్రమ్ గర్ల్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఫ్రమ్ ద హిస్టరీ గర్ల్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. వీ షుడ్ బి కాన్ఫిడెంట్. అండ్ ఇప్పుడు ఎవరైనా సంథింగ్ ఎవరైనా హెరాస్ చేస్తుంటే మనం ఫస్ట్ భయపడతాము. ద గర్ల్ షుడ్ నాట్ డూ లైక్ దట్, వెళ్ళి ఒక్కటి ఇవ్వాలి, అరే కొడతారా అని చెప్పేసి. యూ షుడ్ బి, అండ్ ఎందుకంటే ద మెయిన్, ఒక అమ్మాయికి ఎప్పుడన్నా ఇలా అబ్యూస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు తన భయం మెయిన్. ఇప్పుడు అమ్మాయి చాలా బ్రేవ్గా ఉంది అంటే దే ఓంట్ కమ్, అరే ఈ అమ్మాయి బ్రేవ్గా ఉంది సో నేను వెళ్ళను దాని దగ్గరకు అని చెప్పేసి. ఇన్ కేస్ తను ఫియర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ మోస్ట్లీ, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రజెంట్ సొసైటీలో వెళ్ళేటప్పుడు కూడా, వైల్ వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ టేక్ ఎ పెన్ విత్ యూ, ఇఫ్ ఎనీ వన్ ఈస్ దేర్ బిసైడ్ యూ పుట్ హిమ్, ఏదో ఒకటి. ఎందుకంటే బిసైడ్ అని కాదు, లైక్ ఏదైనా హెరాస్ చేసినా కూడా పెన్ మాత్రం ఉంచుకోవాలి. లైక్ మనం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ పెన్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో గర్ల్స్ షుడ్ బి మోర్ బ్రేవ్ దాన్ బాయ్స్, ఎందుకంటే గర్ల్సే చాలా హిస్టరీస్లో కానీ వాళ్ళే మెయిన్ రోల్ ప్లే చేసింది. సో బ్రేవ్గా ఉండండి అండ్ క్యారీ ఎవ్రీథింగ్ విత్ యూ అండ్ బీ బ్రేవ్. సో అప్పుడు కూడా వాళ్ళు కదిలికుండా ఉంటారు మోస్ట్లీ. థ్యాంక్ యూ. ఒక థాట్ వస్తుంది అందరికి, అక్యూజ్డ్ వన్ మైనర్ అయితే ఒక సెకండ్ ఆలోచిస్తున్నారు వాళ్ళు మైనర్ అని. మైనర్ ఏముందండి ఇందులో, వాడికి ఆ థాట్ వచ్చింది వాడు చేశాడు అంటే. మైనర్ అయితే మేజర్ కంటే ఎక్కువ శిక్ష పడాలి. మైనర్గానే అంత చేసినప్పుడు మేజరే ఇంకెంత చేస్తాడు ఎవరికి తెలుసండి. సో మైనర్స్కి ఎక్కువ శిక్ష పడాలి మేజర్స్ కన్నా. సో అదొకటి. ఓకే, నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో తను అనుకుని ఉంటుంది, మై లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్ ఇఫ్ ఐ వర్ ఎ బాయ్ అని. ఎస్ ఆర్ నో? ఎస్, ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటారు. ఎందుకంటే ద మెయిన్ పాయింట్ వేర్ ఇట్ లైస్ ఇస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఏ రోజైతే మన సొసైటీలో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది వ్యానిష్ అవుతుందో, ఏ రోజైతే ప్రతి ఒక్క అమ్మాయి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ గర్ల్ అని అనుకుంటుందో, ఆ రోజే మన సొసైటీ బాగుపడినట్టు, ఆ రోజే మనం కోరుకుంటున్న సొసైటీ మనకు వచ్చినట్టు. సో గర్ల్స్ యొక్క ఇంపార్టెన్స్ని నేను కొన్ని లైన్స్లో చెప్పాలనుకుంటున్నాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను, ఆడపిల్లగా నా జీవితము దేవుడిచ్చిన వరమని, సృష్టికి మేము ఆధారము, ప్రేమాసహనం మా ప్రతిరూపము, జగతి పురోగతి మా ధ్యేయము, లోక కళ్యాణికి మేమే సాధనము, స్త్రీని గౌరవించే పుణ్యభూమి పౌరులుగా, వీర నారీమణుల జీవితం స్ఫూర్తిగా, ఝాన్సీ లక్ష్మి, ఇందిరాగాంధీ, మదర్ తెరెసా, మరి ఇలాంటి ఎందరో స్త్రీలు మా జాతి వారే, ఆడపిల్లలం మేము, ఆడపిల్లలం అందం ఆనందం పంచిపెట్టేవారలం. మరి ఇంత గొప్ప ఆడపిల్లని మనం ఎందుకు రెస్పెక్ట్ చేయలేకపోతున్నాం? ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారు. ఎస్, ఎవ్రీ బాయ్ నోస్ ఇట్ అండ్ ఎవ్రీబడి లివింగ్ ఇన్ ద సొసైటీ నోస్ ఇట్. బట్ వేర్ ఇట్ ఈస్ ల్యాకింగ్ ఈస్ వీఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. We are failing to respect women outside. So it is a well-known fact that a bird can fly in air, a fish can swim in water, a leopard can run far faster. But we the human beings have been supernaturally gifted with mind, the capability to think, change and reform.
సో కమ్ ఆన్, లెట్ అస్ ఆల్ యూస్ దీస్ ఎబిలిటీస్. వై ఆర్ వీ నాట్ యూజింగ్ దెమ్? సో లెట్ అస్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్. లెట్ అస్ రెస్పెక్ట్ విమెన్. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంటే ఏంటి, ఒక అబ్బాయి చదువుకుంటే తను ఒక్కడు మాత్రమే ఎడ్యుకేట్ అవుతారు. అదే ఒక అమ్మాయి చదువుకుంది అంటే తన ఇల్లు మొత్తం ఎడ్యుకేట్ అవుతుంది. సో ఎవ్రీబడీ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్స్. హూ ఈస్ టుడేస్ గర్ల్? షీఈస్ టుమారోస్ లీడర్. షీఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అ నేషన్. షీ హ్యాస్ ఎ లాట్ టు డూ ఇన్ దిస్ వరల్డ్. సచ్ ఇస్ ద పవర్ దట్ డ్రెస్. షీ కెన్ ఐదర్ మేక్ ఆర్ బ్రేక్ అ ఫ్యూచర్ జనరేషన్. సో లెట్ అస్ ఆల్ రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. లెట్ అస్ థింక్ అబౌట్ ఇట్. లెట్ అస్ వర్క్ ఆన్ ఇట్. లెట్ అస్ రెస్పెక్ట్ దెమ్. లెట్ అస్ సేవ్ దెమ్. అండ్ లెట్ అస్ మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ. దిశ ఈజ్ కంప్లీట్లీ ఓకే, దిశ యాక్ట్ ఈస్. బట్ నిర్భయ వచ్చింది, మళ్ళీ దిశ వచ్చింది ఎందుకు? ఫస్ట్ నిర్భయ ఓకే, దిశ ఒక ఫోర్ వాళ్ళు మళ్ళీ నిర్భయాన్ని చూడలేదా? వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించిందో అమ్మాయిని చూడలేదా? కానీ మళ్ళీ ఇదే రిపీట్ అయింది. వై అంటే ఏదో సొసైటీ మారాలని కాదు, జస్ట్ థింక్ ఆఫ్ మన నుంచి మనం చేంజ్ అవ్వాలి. ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు కాదు, నెక్స్ట్ మన పేరెంట్స్ బయటికి వచ్చారు. వియా మనము వాళ్ళు ఒక లిమిట్ దాకా చదువుకున్నారు, కానీ మనము ఇప్పుడు వీఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ మనం ఇంకా వాళ్ళు మనకు ఒక పాసిబిలిటీని ఇచ్చారు. సో డోంట్ మిస్యూజ్. ఒక మళ్ళీ ఒక ఆడపిల్ల మళ్ళీ అమ్మమ్మలా ఇంట్లో కూర్చోవాలా? ప్రతి ఒక్కళ్ళు మీ ఆలోచనలు మారండి. రైట్, చూసాం ప్రస్తుతం VVIT కాలేజ్ నంబూర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ థాట్స్ అన్నిటినీ మనతో పంచుకున్నారు. దిశ యాక్ట్ మంచిదే, అట్ ద సేమ్ టైం సొసైటీలో చేంజ్ రావాలి. పేరెంటింగ్, స్కూలింగ్, ప్రైమరీ ఎడ్యుకేషన్ వీటన్నిటిలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయని కోరుకుంటున్నారు. ఇక్కడున్న బాయ్స్ స్టూడెంట్స్ కొన్ని సలహాలు ఇచ్చారు. ఎప్పుడు ఒక అబ్బాయిని ఒంటరిగా వదిలేయకండి, దానివల్ల చాలా జరుగుతున్నాయి అనేది వాళ్ళ థాట్. ఫ్యామిలీ, అదేవిధంగా అటాచ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అలాంటప్పుడే క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటున్నారు వాళ్ళు. మనం కూడా ఇలాంటి దిశ ఇన్సిడెంట్ మరొకటి జరగకుండా ఉండాలని కోరుకుందాం. మరొక దిశ యాక్ట్ వచ్చే అవసరం ఏర్పడకూడదని కూడా విష్ చేద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో కలుద్దాం.